कर्नाटक राष्ट्रंलोनी विद्या संस्थल्लो मुस्लिम विद्यार्थुल हिजाब निषेधिंचडानी व्यतिरेकिस्तू समावेशंलो वारु मात्लाडुतू हिजाब धरिंचडानी व्यतिरेकिस्तू स्थानिक कांग्रेस पार्टी मैनारिटी विभागं आध्वर्यंलो ముస్లిం మైనారిటీ మహిళలు కడప జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు. మన భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి. వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం వారి జీవనం సాగించేందుకు అవకాశాలు కల్పించిందని పలువురు మైనారిటీ మహిళలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార వ్యవహారాలను కర్ణాటక రాష్ట్రంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొన్ని దుష్టు శక్తులను అరెస్ట్ చేయాలి, విద్యార్థిని హిజాబ్ ధరించకుండా కళాశాలలోకి రావాలని, హిజాబ్ను తొలగించాలని చెప్పిన కళాశాల సిబ్బంది ఉద్యోగస్తులను తొలగించాలని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మైనారిటీ మహిళలు విద్యార్థినులు డిమాండ్ చేశారు. విద్యార్థినీలు హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని వాళ్ళు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిఎల్పి అల్లా బకేష్, డిసిసి ఉపాధ్యాయుడు ఆడిటర్ మన్సూర్ అలీఖాన్, జిల్లా కార్యదర్శి యహ్యా బాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కదిరచా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ నసీంబాయ్, వసీం, కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. ये जो हम धरना कर रहे हैं, इसकी वजह यह है कि कर्नाटक शहर में मुसलमान औरत हिजाब पहनकर स्कूल को नहीं आना करके वहां के टीचरों ने हमारे लड़कियों को सता रहे हैं. ये हमारा निकाब जो है, हमारा एक फंडामेंटल राइट है. खयामत से हमारे औरतें, हमारे माँ बहना, हमारे औरत, हमारे माँ बहन निकाब और हिजाब पहनती रहेगी, इंशाल्लाह क़यामत तक भी पहनने वाले हैं. ये सब जो है मोदी हुकूमत ने, जो पांच राष्ट्र में इलेक्शन चल रहे हैं, इन इलेक्शनों में जीतने के लिए ये हमारे हिंदुस्तान में फसाद मचाकर ये जीतना चाहते हैं. इनकी साजिशों को हम साथ देने वाले नहीं हैं. इंशाल्लाह हमारे औरतों के साथ, कांग्रेस पार्टी हमारे औरतों के साथ है. हम निकाब हमारा राइट है. और एक बात कहना चाहता हूँ, कोरोना के रूप में अल्लाह ताला ने सारी दुनिया को निकाब पहना कर रखा है. मोदी ने ये सोच लेना चाहिए कि पूरी दुनिया आज जो आप मास्क पहन रहे हैं, ये मास्क नहीं है, ये निकाब है. हमारा निकाब जो है एक फंडामेंटल राइट है. हमारा हिजाब जो है एक फंडामेंटल राइट है. हमारे औरतों को जो है हमारा एक ये हमारा जो खयामत से हमारा ये कानून है, हम इसको पहन कर रहेंगे. हमारा पर्दा जो है हमारे अहले सुन्नत है, इससे हम छोड़ने वाले नहीं हैं. जो कुछ भी हो जाए हमारे औरतों के साथ, मुसलमान औरतों के साथ, कांग्रेस पार्टी हर वक्त इनके साथ देगी. और कांग्रेस पार्टी जो है मुसलमान को हर तरीके में, हर मुसीबत में साथ आएगी. इसलिए आज हम हिजाब के ऊपर जो आवाज़ उठाई है, ये जो साजिश हो रही है हिंदुस्तान में, ये पूरी साजिश सेंट्रल गवर्नमेंट, मरकजी हुकूमत ने फौरन इसको वापस लेना चाहिए. हमारे जो राइट्स हैं वो हमको देना चाहिए. ये हमारा हिंदुस्तान जो है एक जमहूरी मुल्क है. ये हमारा दस्तूर जो है, जो पहनता है, जिसके मजहब के हिसाब से जो कपड़े पहनता है उसको पहनने दीजिए. अल्लाह के वास्ते आप पब्लिक में, आप हिंदू और मुस्लिम में झगड़ा मत डालिए. आप ऐसे साजिशें मत मचाइए. सुकून और पुरसुकून से रहने के लिए हमको आज़ादी होना चाहिए. जय हिंद. ना सोदरी मणुलु महिळलंदरु कलिसी मा मैनारिटी जिल्ला उपाध्यक्षुडु गारिनि अर्थिंचगा కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి సుభిక్షంగా పాలించింది, కాంగ్రెస్ పార్టీనే రచ్చ అని చెప్పినేసిందే కోరడంతో కోరడంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మైనారిటీ మహిళలకు రక్షణగా ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది హిజాబ్ కార్యక్రమం పైన. అదేవిధంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక దుర్ఘటన, హిజాబ్ ధరించకుండా కాలేజీలకు ప్రవేశించాలి, హిజాబ్ లేకుంటే కాలేజీలకు రావద్దని చెప్పి ఆంక్షలు విధించడం, ఇదంతా ఒక ఐదు రాష్ట్రాల ఎలక్షన్లో కుట్రలో భాగమే. ఇంతకుముందు ఎలక్షన్లు వచ్చినప్పుడు
పాపము అమాయకులైనటువంటి సైనికులను చంపుతున్నారు. ఇప్పుడు అది కాకుండా ముస్లింల ఓట్లను వాళ్ళ ముస్లింల ఓట్లను పడకుండా ముస్లింలను పక్కన పెట్టడం కోసము వాళ్ళ కుట్రలో భాగమైన ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళ కార్యకర్తల కుట్రలో భాగంగా ఈ రాజు ఇదివైపును ధరించకూడదు అని చెప్పేసింది ఒక నినాదము ఇచ్చి వాళ్ళు బీజేపీ ప్రవేశపెట్టిన మొట్టమొదట కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఆ సంకేతం ఐదు రాష్ట్రాలకు పంపి వాళ్ళు మళ్ళీ అధికార పీఠం ఎక్కాలని ఆలోచిస్తున్నారు. అందుకు నిరసనగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రియాంక ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయత్రినక పగలనక లడికే హోం లడసక్తి హోం అని చెప్పిన నినాదంతో ఐదు రాష్ట్రాల్లో పర్యటన చేసుకుంటూ నిద్ర ఆహారాలు మాని ఈరోజు ఆడవాళ్లకు రక్షణగా ఈరోజు మా పార్టీ అండగా నిలబడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యాధులంతా కూడా నిన్న జరిగిన కోర్టులో కేసు సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ హిజాబు పైన హిజాబు ధరించిన వాళ్ళకి మద్దతుగా మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అలాగే మేము రాయచోట్ల కూడా ఈరోజు మా మహిళా మనులకు మద్దతుగా మా పార్టీ తరఫున మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ సార్ చెప్పలేక మాలో ప్రభుత్వాన్ని చేయాలి, కర్ణాటక ప్రభుత్వాన్ని వెంటనే భర్తలు చేయాలి, హిజాబ్ ధరించడం మహిళల హక్కు. హమ్ మరే దమ్ తక్ హిజాబ్ పహనేంగే హిజాబ్ పహనేంగే